ఏమైంది రా? అండ్ ఎవరికైనా చూపించను రా ప్లీజ్, వద్దులే అబ్బాయి. కర్రీచ్చి కొట్టేయాలి, మళ్ళీ నవ్వుతున్నా చూడు అలాగే సిగ్లాక. రామ్ నగర్ బన్ని. ఆయన ఎవరు? మన అతులేగా. ఆ మన అతులే. మై డెబ్యూ ఫిలిం. ఓ మీమాస్, మీకేదో దొరికింది. యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓం, ఇట్స్ ద రైట్ ఆన్సర్. ముందే చెప్తున్నా డిస్క్లైమర్ ఏంటంటే, ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికి, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా? రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఎవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఐ వాంట్ యు టు స్క్రీమ్. మీరు అరవాలి, ఇది నా రిక్వెస్ట్. కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. మీరు అరవాలి, ఇది నా రిక్వెస్ట్. ఎక్కడెక్కడ ఫింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. నా కోసం కాదు, బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ. భాష భాష ప్రధానం. నెగిటివ్ నా కొడుకులందరికీ. ఏంటి రెచ్చిపోతున్నావు? సమాజ్ చేస్తాను, జాగ్రత్త. నెగిటివ్ నా కొడుకులందరికీ. వాడందరూ మనల్నే కదూ. ఏంటి డౌట్? దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికి థ్యాంక్ యూ. నమస్తే. గుర్తులో పెట్టుకుని ముందు విషయానికి రా తమ్ముడు. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎటు పోవాలో తెలియలేదు ఆయనకి, సో కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. సో చెప్పాలంటే ఇంకొక 10 డేస్ అయితే 2 ఇయర్స్ అవుతుంది లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి. ఎందుకు సార్ పాతగా మళ్ళీ రేపుతారు? నా చేతిలో మైక్ పెట్టి ఎవరు రేపింది ఏంటా గాయం? రచ్చ 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 అయిపోయింది. ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే ఏంటా విషయం? పెద్ద సంచలనం అయింది అప్పుడు. చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది. ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్ గానే ఉంది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే తెలియాలి, తెలియాలి. ఫ్లాష్ బ్యాక్. చూడండి, my son Chittibabu to come on the stage. Oi, he is none other than my creation, Chitti the robot. Speed 1 terahertz, memory 1 chitabyte. Gentlemen, veedokkadu 100 mandi tho samanam. 100 mandi telivitetalu samarthyam veediki program cheyabaddayi. Veediki anni kalalu telusu, lokaloni anni bhashalu telusu. He can dance, he can fight, and he is a sportsman. He is fire resistant, water resistant, inbuilt vehicle. వీడి కళ్ళు చూడటానికి మాత్రమే కాదు, చూపించడానికి కూడా. వీడితో వర్చువల్ గా మాట్లాడచ్చు. ఈ టైప్ రోబోల వల్ల మన దేశానికి అభివృద్ధి భద్రత 100 రెట్లు పెరుగుతుంది. మీరు చిత్తిని ఏదన్నా అడగదలుచుకుంటే అడగొచ్చు. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడు. God is great. ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే. ఎందుకో తెలీదు, మరి నీకేం తెలుసు? నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కాలలో అక్కడ కాలింది. దానికి రీజన్ ఏమీ లేదు. నీకు ఎలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. నా చేతులు నా జేబులో పెట్టుకున్నా అంతే. అంటే ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. దానికి ఎందుకంత నా మీద 100,000 మంది 1,00,000 మంది ఏమో పడిపోయారు అందరు నా మీద. పిల్లాడిని చంపేస్తారా? దేనికి రాదు, నాకు అర్థమే కాలేదు ఇప్పటికి. నిన్నందుకే పనికి మాల ఎదవాలి మీ నాంది. అదేంటండి మీరు కూడానే? దేనికి రాదు, నాకు అర్థమే కాలేదు ఇప్పటికి. అర్థం కాలేదా? అర్థం కాదులే.
అయితే చాలా మంది చెప్పొచ్చింది ఏంటంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట. అది కూడా తెలియదు జఫాగాడికి, వీడికి మళ్ళీ హీరో అంట. ఏమో మరి నాకు స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం రాదు. నేను సినిమాలో చేస్తాను యాక్టింగ్ కానీ రియల్ లైఫ్ లో చేయమంటే నా వల్ల కాదు. ఓకే నో యూస్, వాడు విండు, వాడు విండండి. మిమ్మల్ని చూస్తుంటున్నాను, నేను చూసుకున్నట్టుంది సార్, సేమ్ టు సేమ్ కదన్నయ్య. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి సెప్టెంబర్ 16th 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళా అలాగే నిల్చుంటా, మళ్ళా అలాగే మాట్లాడతా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటాం అంటే ఎవడికి నష్టం. నేను మళ్ళా అలాగే నిల్చుంటా, మళ్ళా అలాగే మాట్లాడతా. ఇదంతా నీ ట్రైనింగ్ కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం. డిసిప్లిన్ ఉన్నోడికి టాలెంట్ లేకపోయినా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, బట్ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వేస్ట్. అర్థమైందా రాజా? చూసి నేర్చుకోండి. మా డాడీ మాట్లాడుతున్నారు, నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, ముందు 30 కెమెరాల పైన ఉన్నాయి, స్టాండ్లు వేసుకొని. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివి అంటే సిగ్గు కొంచెం. మా నాన్న నన్ను లాక్కు దీంట్లో. ముందు చెప్తున్నా డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్ పద్మశ్రీ. అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా. స్క్రీన్ నేమ్ స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. ఎవరు చెప్పారు నీకు? తెలుసా నా సమాచారము. స్మాల్ స్క్రీన్ మెగాస్టార్ మనమే డబ్బా రాయలు అనుకుంటే మనకన్నా డబ్బా రాయలు ఇల్లు. అండ్ ఉంటుంది రా భయ్య నాకు యాటిట్యూడ్, మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు. ఏంటి బాబా ఇంకోసారి అన్న? ఉంటుంది రా భయ్య నాకు యాటిట్యూడ్, మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు. వీడేమరో ఆడేడో తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. ఉంటుంది రా భయ్య నాకు యాటిట్యూడ్, మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు. చెప్పు చెప్పు తగుతే ఏదైనా మాట్లాడేవంటే భగవాన్ ఈ అహంకారాన్ని క్షమించు. అండ్ అది నాకు ఇన్సల్టింగ్ గా మీరు అన్నారని అనుకుంటున్నారేమో యాటిట్యూడ్ యాటిట్యూడ్ సార్ అని. నేను కాదా? కాదు కాదు కాదు, నాకు యాటిట్యూడ్ అందరం కదా, ఇట్స్ ఇట్స్ ప్రైడ్. ఎన్నిసార్లు కొట్టినా చావనే పావు రా నువ్వు. అండ్ ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బండితో ఎంతమంది అయితే నెగిటివ్ గా అన్నారు వాళ్ళందరూ పాజిటివ్ అవుతారు అనుకుంటున్నాను. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. అది అవదమ్మా. ఆయన అలా ఊహించుకోవటమే కానీ ఏం లేదు. 100కి 100% అవ్వకపోయినా సరే ఒక 60% అయ్యారు అనుకుందాం. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇవి పొద్దుబోరు మాటలు. ఎవడు నెక్స్ట్ సినిమాకి ఇంకొక 10% ఇంకొక 10% సినిమా సినిమాకి అందరిని మార్చేదాకా నేను వదలను. ఓహో అంతుందా? అందరిని మార్చేదాకా నేను వదలను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. తెలుసు సార్ ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్ నాకు. హలో హలో, ఓవర్ చేయకు. ఎంటర్టైన్ చేద్దాం అనేది నా గోల్. దట్స్ వాట్ మేక్స్ మీ స్లీప్ ఎట్ నైట్. ఇంగ్లీష్ ఏంట్రా? లోకంలో నెగటివిటీ ఉంటది, పాజిటివిటీ ఉంటది, రెండు ఉంటాయి, అది సృష్టి ధర్మం. అవునా? నిజమా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అబ్బా నా కొడుకు బంగారం. అమ్మడి అమ్మా, ఎవడు ఓవరాక్షన్ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్టా? ఇడు జమ్ము అది ఇది రామచంద్ర, ఇడు ఓవరాక్షన్ భరించలా పోతున్నాడు రా. ఇంత పెద్ద ఇంతమంది నాపై నెగిటివిటీ అయ్యారు, నన్ను జోకర్ అనేసారు, అన్ని అనుకోని మాటలు అన్నారు, అన్ని అనేసారు. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నాలాంటోడు గనక హిట్ కొట్టాడు అనుకో. అబ్దుల్ కలాం కలలు కనమనడు, కథలు తెగమనలేదు. ఈ జనరేషన్ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. నాలాంటోడే నెగిటివిటీని పాజిటివిటీ చేసిందంటే ఎవరైనా చేయగలుగుతాడని ప్రతి ఒక్కళ్ళకి ఉంటదని నేను అనుకుంటున్నాను. ఆయన అలా ఊహించుకోవటమే కానీ ఏం లేదు. నెగిటివ్ గా ఉండేట వాళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి బేసిక్ గా. కలే ఎప్పటికీ నిజం కాని కళ. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఏమన్నారు? స్ప్రెడ్ లవ్, పాజిటివిటీ. వీళ్ళైతే ప్రేమిద్దాం చూడు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను చూసుకునేటప్పుడు చదువుతా. మీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మీకు ఒక యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు వచ్చింది, ఎలా ఫీల్ అవుతారు?
మరీ అంత గట్టిగడితే ఏం చెప్తాం? అదే యాటిట్యూడ్ అని కొంతమంది యాక్చువల్గా అది నెగిటివ్ గా అన్నారు అనుకుంటా చాలా మోస్ట్లీ. నేను పెరిగిన సాయిల్ నెగిటివ్ సాయిల్ అవును, ఏం చేయాలి నాకు ఇంత. బట్ ఆ పక్కన ఉన్న స్టార్ అని అన్నారు కదా, అది నాకు పాజిటివ్ అనిపించింది, నేను తీసుకున్నా. అబ్బా ఏం వాడకవయ్యా, ఏం గుండు రావాడిది, ఆ గుండు బతకాలి, పది గుండెలు బతికేస్తుంది. మ్యాటర్ ఉంటేనే ఎవరిపైనైనా రాళ్ళు పడతాయి. నా మీద రాళ్ళు పడుతుంటాయి, ఎందుకు పడతాయి, పనులు ఉన్నాయంట నా దగ్గర పడతాయి. నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది నీ ప్లేస్ లో నేను ఉంటే సూసైడ్ చేసుకునేటువంటి రా అన్నారు. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అది చాలా తప్పు. అలాగే చెప్పవద్దు, అది తప్పు. నాకు అలాంటి ఆలోచనలు కూడా రాలేదు. అయ్యా మీరు దేవుడయ్యా. సో నేను హ్యాపీగా తీసుకుంటా దాన్ని, ఎందుకంటే ఏమో కారణ జన్మ ఉండేమో. యాటిట్యూడ్ ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుందా లేదంటే తగ్గే ఛాన్స్లు ఉన్నాయా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.